ప్రిరమైన మిత్రులారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మిత్రులందరికీ ఇంకొకసారి చిన్న విన్నపంతో ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాను వాస్తవంగా మానవులలో ఎక్కువ శాతం మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అందరూ మన ఈ డయాబెటిక్ అంటే హృద్రోగంగా మనం ఎవరైతే మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళలో ఎక్కువ శాతం అందరూ షుగర్ వ్యాధిగ్రస్తులుగా పరిగణింపబడుతున్నారు షుగర్ వ్యాధి గురించి సరి అయిన ప్రాపర్గా మెడిసిన్ లేదు లేదా దీర్ఘకాలికంగా జీవితాంతం వాడాల్సిందే దీని కంట్రోల్ లేదు లేదు అని చెప్పడం జరిగింది కానీ మనకు తెలిసిన తర్వాత ఈ షుగర్ బాధ విత్తనాలు మనం ఎంతో మందికి ఇవ్వటం ఒక్కొక్క ప్యాకెట్లో వంద రూపాయలకి నేను కొని మా ఊళ్ళో మా మా అమ్మగారితో పాటు ఎక్కువ మందికి ఫ్రీగా ఇవ్వటం వాళ్ళందరూ దాని ప్రతిఫలాన్ని నాకు చెప్పడం చాలా ఆనందం ఇచ్చింది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంతో మంది ఆర్ఎంపీ డాక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎస్ఐ పై అధికారులు కూడా మన దగ్గర తీసుకొని వాళ్ళు వాడిన తర్వాత ఆ రిపోర్ట్ చూసి చాలా ఆనందం కలుగుతుంది ప్రేమితులారా కాబట్టి ఈ షుగర్ బాధం విత్తనాలు మీరు కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తారని అందరూ ఇది వాడితేగినగా హండ్రెడ్ పర్సెంట్ మనం వాడుతున్న మందుని మేము ఆపమై చెప్పము మీరు ఒక నెల వాడండి లేదా నలభై రోజులు వాడండి కంటిన్యూగా నేను చెప్పిన పద్ధతిలో తర్వాత మీరు రిపోర్ట్ తెప్పించుకోండి రిపోర్ట్ ప్రకారంగా మీ డాక్టర్ గారిని చూపిస్తే మీరు వాడుతున్న మందు అంటే ఆంగ్ల ఇంగ్లీష్ మందు కానీ హోమియో మందు కానీ ఆయుర్వేద మందు కానీ ఏదైనా కానీ ఇదేమో న్యాచురల్ కానీ అవి వాటి పరిణామాన్ని తగ్గిస్తారు ఇంకొక రెండు నెలలకు ఇంకా తగ్గిస్తే తర్వాత క్రమేపీ అది బంద్ చేసుకొని రోజుకు ఒక్క ఈ షుగర్ బాదం మీరు పొద్దునే లేవగానే మీరు ముఖం కడుక్కున్న తర్వాత ఒక గింజ పొద్దున ఒకవేళ మీకు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఒక నెల ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక అర్ధ గంట ముందు అర్ధ గంట తర్వాత ఇది చేదు ఉంటుంది కాబట్టి ఏం తినకండి ఇది చేదు మొత్తం తిన్న తర్వాత నాలుగో నోట్లో లాలాజలం బాగా ఎక్కువ శాతం వస్తుంటుంది ఆ లాలాజలం మొత్తము ఉమ్మేయకండి మొత్తం మింగండి సాయంత్రం కూడా లాలాజలం అంటే అది దివ్య ఔషధం ఎంత అంటే మనం ఏదో అనుకుంటాం నోట్లో వస్తుంది లాలాజలం అది జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది అదే మనం వాడే ఇంజక్షన్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ మీరు షుగర్ టాబ్లెట్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి అర్ధ గంట ముందు అర్ధగంట తర్వాత ఏం తినకండి మీరు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ షుగర్ ఉంటే మీకు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక నెల తర్వాత రోజు ఒక్కటే ఉదయం పూట ఒకటి చాలు వాస్తవంగా మంచి పై చెడు లేదా చెడు పై మంచి లేదా మనకు తెలుసు అంధకారం వెలుగు అంటే అమావాస్యకి వ్యతిరేకం పున్నమి కష్టానికి వ్యతిరేకం సుఖము ఏ విధంగా ఉంటుందో ఈ తీపికి వ్యతిరేకం చేదు కాబట్టి మనం ఎంతోమంది మహర్షులు కానీ ఎంతోమంది ఈ చేదుని తినాలనే ఉద్దేశంతోనే కాకర రసం కాకరకాయ రసం పిండి అది దాన్ని తాగుతున్నారు నేను ఎంతోమంది చెప్పడం జరుగుతుంది నాకు వివరించారు ఎందుకంటే సార్ ఇది అంత చేదు అంటే పంచదార తీయ కదా దానికి వ్యతిరేకం చేదు కాబట్టి మేము తిన్నాము కొద్దిగా కంట్రోల్ అయింది లేదా మరీ కొందరైతే అయితే మనము వేపాకు ఆకుల్ని మొత్తం దంచేసి దాని పిండిని దాన్ని బాగా పిండిన తర్వాత వచ్చే రసాన్ని తాగుతున్నారు ఎందుకు ఆ చేదు వల్ల షుగర్ తగ్గుతనే ఉండటం వల్ల అదేవిధంగా ఇన్సులేషన్ ఆకు అని తింటున్నారు ఇవన్నిటికంటే ఎక్కువ చేదు కలిగినది నేను చెప్పేది ఏది షుగర్ బాధ విత్తనాలు దయచేసి ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేయండి కానీ మళ్ళీ వాళ్ళకి కూడా ఫోన్ చేసి దీని రేట్ ఎంత దీనికి ఎక్కడ దొరుకుద్ది ఇది ఉందా దీని తగ్గుద్దా అని వాళ్ళకు వివరణ మీరు అడగకండి అడుగుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఎవరండి నా నంబర్ ఎందుకు ఇచ్చారని చెప్తున్నారు దయచేసి మీకు కావాలి వాళ్ళు ఫోన్ చేయండి ఆర్డర్ తెప్పించుకోండి వాళ్ళు డాక్టర్లు కాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేరు నేను ఒక ఇంజనీయర్గా అందరికీ బా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసి ఈ షుగర్ వ్యాధి అనేది మహమ్మారి కాదు ఇది వంశపారపరంగా వస్తుంది లేదా దీర్ఘకాలికంగా అట్నే ఉండిపోద్ది జీవితం వ్యర్థమైపోద్ది అని భ్రమ నుండి బయటికి రాగలరని తెలియజేస్తూ మీరు కూడా ఈ షుగర్ బాధని వాడి మీతో పాటు ఒక్కొక్కరు పది మందికి తెలిసే విధంగా చేస్తారని సర్వే సర్వేజన సుఖినో భవంతు